సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో సీమాంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర పోషించబోతున్నారు. గత రెండు దఫాలు కూడా సీమాంధ్ర ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈసారి సీమాంధ్ర ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేటటువంటి ఆసక్తి ప్రశ్న అందరిలో కొనసాగుతుంది. అయితే సీమాంధ్ర ఓటు బ్యాంకును ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, సీమాంధ్ర ఓటు బ్యాంకు ఎవరికి కన్వర్ట్ అవుతుంది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ప్రతి రాజకీయ పార్టీలో కొనసాగుతుంది. 2014-2019 ఎన్నికలలో పూర్తిగా సీమాంధ్ర ఓటు బ్యాంకును ఇన్కాష్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడోసారి సీమాంధ్ర ఓటు బ్యాంకును ఇన్కాష్ చేసుకుంటుందా లేదా అనేటటువంటి సస్పెన్స్ కొనసాగుతుంది. ఈరోజు మిడ్ డే డిబేట్లో ఈ అంశంపై డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ అంద్య సత్యం గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. తుర్గ శ్రీరామ్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోలో అందుబాటులో ఉంటారు. నరసింహనాయుడు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కొలకపూడి శ్రీనివాస్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా సీమాంధ్ర హక్కుల గురించి గత దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. తుర్గ శ్రీరామ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో సెటిలర్స్ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది చాలా గణనీయంగా ఉంది. ప్రత్యక్షంగా 28 నియోజకవర్గాలు, పరోక్షంగా 43 నియోజకవర్గాలపై సీమాంధ్ర ఓటర్ల నిర్ణయించేటటువంటి శక్తిగా ఉంటారు. ఎట్లా పోలరైజ్ అవుతుందండి ఈసారి? అంటే ఇంతకు ముందైతే అందరూ వన్ సైడ్ పోనా, ఆల్మోస్ట్ బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్ వైపు టోటల్గా పోలరైజ్ అయ్యారనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఎస్, అయితే ఈసారి ఎన్నికల్లో అలా అవుతుందా అంటే కొంచెం డౌట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లో ఎలాగైతే తెలుగుదేశం ఓటర్లు, వైసీపీ ఓటర్లు, జనసేన ఓటర్లు, బీజేపీ ఓటర్లు ఎలా అయితే ఉన్నారో, ఇప్పుడు తెలంగాణలో ఉన్న సెటిలర్స్లో కూడా ఈ నాలుగు విభాగాలు ఉన్నాయి. ఈ నాలుగు విభాగాలుగా ఉన్న వాళ్ళలో ఎలాగ మనందరికీ తెలుసు, వైసీపీ ఓటర్లు అనేవాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్న ఓటర్లు ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఓట్లు వేస్తారు, జనసేనకి అభిమానులుగా ఉన్న ఓటర్లు ఎవరికి ఓటేస్తారు, అలాగే బీజేపీకి అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎటు తిరిగి బీజేపీకి వేస్తారు. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది తెలుగుదేశం ఓటర్లు ఎవరికి వేస్తారు, అలాగే జనసేన అభిమానులు ఎవరికి వేస్తారు. ఇప్పుడు మరి జనసేన ఆల్మోస్ట్ 30-32 నియోజకవర్గాల్లో అనౌన్స్మెంట్ చేసింది, మేము పోటీ చేస్తామని అనౌన్స్ చేశారు. చేసినాక కూడా నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాల తర్వాత రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఎలా జరుగుతాయి, తెలంగాణలో పరిణామాలు ఎలా జరుగుతాయో చూడాలి. ఎందుకంటే ఒక పక్కన అమిత్ షా గారికి పక్కన ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూర్చున్నారు, రెండో పక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు కూర్చుంది, మధ్యలో తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు లోకేష్ గారు కూర్చున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం ఎలా ఎటుతిరుగుతుంది రాబోయే రోజుల్లో, రాబోయే ఓ వారం 10 రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దాన్ని బట్టి తెలుగుదేశం ఓటర్ ఎటు వెళ్తాడు, అలాగే జనసేన ఓటర్ ఎటు వెళ్తాడు. కాబట్టి ఈ ఇద్దరు ఓటర్లు కూడా అమిత్ షా గారి వ్యవహార శైలి కానీ, లేదంటే మోడీ గారి వ్యవహార శైలి కానీ, లేదంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి కానీ ఈ పార్టీలకు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ రాబోయే రోజుల్లో పెద్దగా పట్టించుకోకుండా లోకేష్ గారు వెళ్ళింది ఏదో జస్ట్ లైక్ దట్ తీసుకుని ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఏదో చేస్తామని ఏదో చెప్పేసి పంపించేసి అక్కడితో ఆగిపోతే ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ఓటు అలాగే జనసేన ఓటు ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీ వైపు వచ్చే అవకాశం లేదు. జనసేన ఎటు జనసేనకి వెళ్తుంది, తెలుగుదేశం ఓటు ఎటు వెళ్తుంది అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. ఈ తెలుగుదేశం ఓటు ఎటు వెళ్తుంది అనేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏ ముందుకు వెళ్ళగలుగుతుందా వెళ్ళలేకపోతుందా అన్నది డిసైడ్ చేసే ఫ్యాక్టర్. ఎందుకంటే ఈరోజు చాలా టైట్గా ఉంది తెలంగాణలో. తెలంగాణలో బీఆర్ఎస్ ఇంతకు ముందున్న స్థాయిలో లేదు, కొంత తగ్గింది. కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా కొంత పెరిగింది. ఎందుకంటే బీజేపీలోకి వస్తారనుకున్న వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు, బీజేపీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు, అందువల్ల కాంగ్రెస్ పార్టీ కొంచెం పెరిగింది. బీజేపీ మొన్నటిదాకా ఒక 4 నెలల క్రితం దాకా అబ్బో ఇంకేముంది రెండో స్థాయిలోకో లేదా గవర్నమెంట్ ఇచ్చేస్తుందో అన్న స్థాయి నుంచి ఇప్పుడు మూడో స్థాయికి పడిపోయింది. ఈ మూడో స్థాయికి పడిపోయిన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఈ ఓటర్లు, అభిమానులు కూడా మనకి కావాలనుకుంటుందా లేదా, మనకు కావాలనుకుంటే రాబోయే పరిణామాలు ఒక రకంగా ఉంటాయి, మనకు అక్కర్లేదనుకుంటే రాబోయే పరిణామాలు ఒక రకంగా. యస్, అంద సత్యం గారు ఎట్లా స్పందిస్తారండి, సీమాంధ్ర సెటిలర్ ఓటర్ల ఓటు బ్యాంకు ఈ సంవత్సరం ఎక్కడ ఉండే అవకాశం ఉంది?
ఖచ్చితంగా ఇప్పటి వరకు సీమాంధ్ర ఓటర్లు అబ్సల్యూట్గా బీఆర్ఎస్కు సమర్థించుకుంటూ వచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ రెండు ఎలక్షన్స్ కూడా 185% మంది సీమాంధ్రులు బీఆర్ఎస్కు ఓటు చేశారు. ఆ మేరకు దరిదాపు ఈ ఏరియాలో ఉన్నటువంటి 28 సీట్లలో 17 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది కూడా. అందుకని వాళ్ళ స్ట్రెంగ్త్ లేకుండా గెలిచే అవకాశం లేదు. తర్వాత కేసీఆర్ కూడా తెలంగాణ రాగానే రాజస్థాన్ లేకపోతే గుజరాత్ లేదా ఇతర రాష్ట్రాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎట్నో, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మాకు సమానం. ఏ ఒక్కల జోలికి తెలంగాణ వెళ్ళదు, అసలు హైదరాబాద్ ఉన్నటువంటి ఆంధ్రులంతా తెలంగాణ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ కల్పించి వాళ్ళందరి ఓట్లు కూడా ఏల్చుకోగలిగాడు. కానీ మొన్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న కేటీఆర్ కామెంట్ తోటి కొంత ఎలర్ట్ అయ్యారు సీమాంధ్రులు. చంద్రబాబు నాయుడు మీద కేసులు గుప్పు చేసినప్పుడు ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే మీకు ఇక్కడేం పని, ఆంధ్రలో చేసుకోండి, తెలంగాణలో ఆ పేరు మీద అలజడి చేయొద్దు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటంతో సీమాంధ్రులు కొంత హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన తర్వాత ఒకటి, రెండోది జగను తర్వాత చంద్రశేఖరరావు కేసీఆర్ రెండు గవర్నమెంట్లు ఒకళ్ళ ఏడల ఒకళ్ళు సాఫ్ట్గా ఉంటున్నారు, దరిదాపు మిత్రులుగా ఉంటున్నారు. ఈ మిత్రులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎక్కువ జగన్ వ్యతిరేక సామాజిక తరగతి ఎక్కడైతే కృష్ణా జిల్లా ఆంధ్రలో ఉందో ఏపీలో ఉందో అదే సామాజిక తరగతి చేయనటువంటి వాళ్ళు ఇక్కడ డామినెంట్గా ఉన్నారు సీమాంధ్రుల్లో, వాళ్ళు లీడింగ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి జగన్కు వ్యతిరేకంగా వ్యవహరించి జగన్ మిత్రుడైన కేసీఆర్కు అనుకూలంగా ఇక్కడ వ్యవహరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈసారి సీమాంధ్రుల ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ పడతాయంటే నమ్మకం లేదు. ఖచ్చితంగా మరొక అంశం ఏంటంటే గత 2 ఎలక్షన్లో బీఆర్ఎస్ని ఓడిస్తుంది అనుకున్నటువంటి పార్టీ లేదు 2 సార్లు కూడా. మొదటిసారి పర్వాలేదు, 2వ సారి లేదు. ఈసారి నియరెస్ట్ రైవల్గా కాంగ్రెస్ పరిణామం చెంది ఉన్నది. ఎందుకంటే ఇవాళ 4-5 సర్వేలు ఉన్నాయి, అందులో 2-3 సర్వేలు అంత క్రెడిబిలిటీ లేకున్నా 1-2 సర్వేలు క్రెడిబిలిటీ ఉన్నటువంటివి, దరిదాపు ఎడ్జ్ కాంగ్రెస్కే ఉందని చెప్తున్నాయి. సరే ఆ సర్వేలన్నీ రాంగ్ అనుకున్నా ఇవాళ నేరెస్ట్ రైవల్ కాంగ్రెస్ అని ప్రజలు భావించేటువంటి స్థితికి వచ్చారు. తర్వాత మునుగోడు ఎలక్షన్స్ తోటి కర్ణాటక ఎలక్షన్స్ తోటి అక్కడికి ఆగిపోయింది బీజేపీ. తర్వాత బీజేపీల చేరతనని మునుగోడులో గెలిచుంటే ఇవాళ బీఆర్ఎస్ సగం పార్టీ కాంగ్రెస్ సగం పార్టీ బీజేపీలు ఉండేది. కానీ ఇవాళ కాంగ్రెస్లో ఆ పరిణామం వచ్చింది. బీఆర్ఎస్లో అసంతృప్తివాదులు తర్వాత బీజేపీల అసంతృప్తివాదులు అందరూ ఇవాళ కాంగ్రెస్లో చేరిపోయారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నియరెస్ట్ రైవల్ కాబట్టి మొన్న ఒక సామాజిక తరగతి ఐకాసా ఈసారి కాంగ్రెస్ను బలపరుస్తామని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో ఇవాళ ఖచ్చితంగా థిక్లీ పాపులేటెడ్ సుమారు 25 నియోజకవర్గాల సీమాంధ్ర నియోజకవర్గాల్లో వాళ్ళు కనుక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్కి ఎడ్జి వచ్చే అవకాశం ఉంది. రెండవది సీమాంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే మాత్రం దానికి వ్యతిరేకంగా కేసీఆర్ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే సైలెంట్గా ఉండి ఇక్కడే నిర్ణయం తీసుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళ తరఫున సీమాంధ్ర నుంచి వచ్చిన నాయకులు ప్రచారం చేస్తే మాత్రం మన తెలంగాణలో అస్థిరత సృష్టించడానికి సీమాంధ్ర నాయకులు వచ్చారు గమనించండి అని చెప్పేసి అది కేసీఆర్ ప్లస్గా మర్చుకునేటువంటి అవకాశం మాత్రం ఉంది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రులు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ను ఓడించగలదు అనుకుంటే బీజేపీకి వేసేవాళ్ళు. కానీ వాళ్ళ ఆ స్థితి బీజేపీలో లేదు. ఒక 5 నియోజకవర్గాల్లో పోటీ పడే స్థితిలో ఉంది. కానీ కాంగ్రెస్ నియరెస్ట్ రైల్వేగా రూపొందుకుంటూ వచ్చింది, అది వాస్తవం. కాబట్టి సీమాంధ్రుల ఓట్లు ఇవాళ ఖచ్చితంగా అబ్సల్యూట్గా బీఆర్ఎస్కి అయితే పడవనేది చెప్పగలం. యాజ్ ఆన్ టుడే, రేపు ఏం పరిణామాలు వస్తాయనేది చెప్పలేము. నరసింహనాయుడు గారు ఎట్లా స్పందిస్తారండి 2014-2019లో?